నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఈ నెల 23న జరగనున్న ఉప ఎన్నికలకు ఇన్ఛార్జ్లను నియమించారు. జిల్లా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆత్మకూరు పట్టణంలోని శ్రీధర్ గార్డెన్స్లో నియోజకవర్గ స్థాయి నాయకులతో మంత్రులు ఎమ్మెల్యేల పరిచయ కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రి గౌతమ్ రెడ్డి మరణానంతరం ఉప ఎన్నికలు రావడంతో గౌతమ్ రెడ్డి తనయుడు విక్రమ్ రెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీ నుండి పోటీ చేస్తున్నారు. ఆత్మకూరుకు సంబంధించి ఉప ఎన్నిక అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో లేకపాటి గౌతమ్ రెడ్డి గారు మనందరిలో వెళ్ళిపోవడం, ఆ తర్వాత పెద్దలు రాజమోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఆయన రెండో కుమారుడు గౌతమ్ రెడ్డి గారికి సోదరుడైనటువంటి విక్రమ్ రెడ్డి గారికి ఆశీస్సులు అందించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బీఫారం అందించి ఈరోజు ఎన్నికలకు సంబంధించి ఆయన ఆశీర్వదించి ప్రజల ముందుకు పంపించడం జరిగింది. అయితే ఈ పరిస్థితుల్లో మనకి గెలుపు అనేటువంటిది నల్లేరి మీద నడక లాంటిది. మనం ఎవరు కూడా గెలుపు గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి కాకుండా ఈరోజు ఎన్నికలకు సంబంధించి ప్రతిష్టాత్మకంగా రెండు రకాలైనటువంటిది ఈరోజు ప్రభుత్వం అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నడూ లేనటువంటి విధంగా ప్రజల్లోకి వెళ్ళినటువంటి సందర్భంలో వాటిని ప్రజలకు వివరించి దాదాపుగా మనం అనుకున్నటువంటి లక్ష్యం 100,000 ఓట్ల మెజారిటీతో విక్రమ్ రెడ్డి గారిని మనం గెలిపించుకుంటే అటు జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు రావడంతో పాటు గౌతమ్ రెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరేటువంటి పరిస్థితులు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఎన్నికలు ఏదో సజావుగా చాలామంది నాయకులు అనుకోవచ్చు, ఇది సాధారణంగా పెద్దగా మనం సీరియస్గా పట్టించుకోలేదు, మన గెలుపు ఖరారైపోయిందని చెప్పి ఆ విధంగా ఎవరూ భావించకుండా మనం ఈ ఎన్నికల్ని సీరియస్గా తీసుకుంటున్నాం, ఎన్నికలకు సంబంధించి అన్ని రకాలైనటువంటి చర్యలు చేపడుతున్నాం అనేటువంటి దానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఉన్నటువంటి మనకి సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళు ఎవరెవరిని ఏ మండలాలకు వేయాలనేటువంటి దాని మీద ఈరోజు స్పష్టత ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి అనంత సాగర మండలానికి సంబంధించి పార్టీ పక్షాన మేరుగా నాగార్జున గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, మేరుగు నాగార్జున గారు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉంటారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చంద్రగిరి శాసనసభ్యులు, వాళ్ళిద్దరినీ ఆ ప్రాంతానికి సంబంధించి ఈరోజు ఇన్ఛార్జీలుగా నియమించడం జరిగింది. అదేవిధంగా ఏఎస్ పేటకు సంబంధించి మరొక సోదరుడు గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ గారిని, పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి గారిని ఈరోజు ఇన్ఛార్జీలుగా నియమించడం జరిగింది. ఆత్మకూరు టౌన్కు సంబంధించి అంజాద్ బాషా గారిని, చీఫ్ విప్గా పనిచేసినటువంటి గడికోట శ్రీకాంత్ రెడ్డి గారిని ఆత్మకూరుకు సంబంధించి పట్టణానికి ఇన్ఛార్జీలుగా ఈరోజు నియమించడం జరిగింది. అయితే వాళ్ళు ఇద్దరు కూడా వేరే కార్యక్రమాలు ఉండబట్టి ఈరోజు రాలేకపోయారు. వాళ్ళు 2-3 రోజుల్లోనే వచ్చి ఆ మండలానికి సంబంధించినటువంటి వాళ్ళతో కూడా పరిచయం చేసుకోవడం జరుగుతుంది, మండలానికి సంబంధించినటువంటి వాళ్ళతో కూడా పరిచయం చేసుకోవడం జరుగుతుంది. ఆత్మకూరు రోజులకు సంబంధించి పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి కారుమూరు నాగేశ్వరరావు గారు, రాత్తాడు శాసనసభ్యులు తోపుదుర్తి ప్రకాష్ గారు వీళ్ళు ఈరోజు నియమించడం జరిగింది. వాళ్ళు ఈరోజు ప్రకాష్ రాలేకపోయారు, మంత్రి గారు రావడం జరిగింది. చేజర్ల మండలానికి సంబంధించి ఈరోజు టూరిజం, అదేవిధంగా కల్చర్ అన్నిటికి సంబంధించి సాంస్కృతం, పర్యాటక, క్రీడలకు సంబంధించినటువంటి మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి శ్రీమతి రోజా గారిని, కొడాలి నాని గారిని నియమించడం జరిగింది. నాని గారు రాలేకపోయారు, ఈరోజు రోజా గారు రావడం జరిగింది. మర్రిపాడు మండలానికి సంబంధించి ఈరోజు ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్స్ సంబంధించి మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గారిని, మాజీ మంత్రిగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారిని వీళ్ళిద్దరినీ మర్రిపాడు మండలానికి సంబంధించి నియమించడం జరిగింది. వాళ్ళిద్దరు కూడా ఈరోజు రావడం జరిగింది. సంఘ మండలానికి సంబంధించి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారాయణ స్వామి గారిని, ఆళ్లగడ్డ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి గంగుల విజేందర్ రెడ్డి గారిని ఈరోజు దానికి సంబంధించి ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది. నారాయణ స్వామి గారు ఇతర కార్యకలాపాల వల్ల నారాయణపై ఈరోజు విజేందర్ రెడ్డి గారు రావడం జరిగింది. ఈ ఎన్నికలన్నింటికి సంబంధించి ఓవరాల్ ఇన్ఛార్జ్గా బాలినేని శ్రీనివాస రెడ్డి గారు, మనకి ఆయన రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నారు కాబట్టి మాజీ మంత్రి వర్యులు ఆయన ఈరోజు దీనికి ఇన్ఛార్జ్గా ఉంటారు. సమన్వయకర్తగా పెద్దలు రాజ్యసభ సభ్యులు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆ బాధ్యతలు నిర్వర్తిస్తారు. కాబట్టి ఈరోజు జిల్లాకి సంబంధించినటువంటి శాసనసభ్యులు అందరూ ఉంటారు, కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు,
ఇంకా బయట నుంచి కూడా కార్పొరేషన్ చైర్మన్ కొంతమంది మేము వస్తాం అని చెప్పి కూడా ఈ రోజు చెప్పడం జరిగింది. అందరిని స్వాగతిస్తున్నాం. సభాధ్యక్షులు మధ్యవర్తులు కాకా గౌరవ రెడ్డి గారికి ఈరోజు ఎమ్మెల్యేలకి వేరే కమిటీ చైర్మన్స్కి మండలాల నుంచి వచ్చిన నాయకులకి మన క్యాడర్కి అందరికి ధన్యవాదాలు. ఇప్పుడు మీ అందరు రిక్వెస్ట్ చేస్తున్నాను మన మంత్రులు గారితో ఎమ్మెల్యే గారితో ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేతో కలిసి ఏ విధంగా మనం నెక్స్ట్ ప్రోగ్రామ్ తీసుకుపోతాం అనేది స్టార్ట్ చేస్తాము. ధన్యవాదాలు.